హాయ్ మావా వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో ఒక త్రీ ఎక్స్క్లూజివ్ ఓటీటీ టప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మవా అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీ టప్డేట్ కల్వాన్ తమిళ యాక్టర్ జీవి ప్రకాష్ కుమార్ హీరోయిన్ ఇవానా సో వీళ్ళు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ అండ్ లాస్ట్ మంత్ ఏప్రిల్ నాలుగు తేదీన ఈ సినిమా ఓన్లీ తమిళ్లో మాత్రమే థియేటర్స్ అయింది అక్కడ ఈ సినిమా మిస్సీ ఇ అయితే వచ్చింది మమ్మ అండ్ ఇప్పుడు ఈ సినిమా థియేటర్ రూజ్ అయిన ఆరు వారాల తర్వాత ఈ నెల మే పద్నాలుగు తేదీన మనకు డిస్టు ప్రసాస్టర్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం టోటలీ ఫోర్ ల్యాంగ్స్లో అండ్ యాక్చువల్లీ సినిమా తెలుగులో రిలీజ్ చేయాల్సింది థియేటర్లో కానీ డైరెక్ట్ ఇప్పుడు మనకు ఓటీటీలోనే వచ్చేస్తుంది తెలుగులో అండ్ తెలుగులో ఈ సినిమా ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు చోరుడు అనే టైటిల్ తో అండ్ ఇప్పుడు మనకు థియేటర్ స్కిప్ చేసి ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలో అయితే మనకు తెలుగు డబ్బుడు వర్షన్ ఈ సినిమా అవైలబుల్ ఉంటుంది సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ సో చూసే ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో మే పద్ద డిషన్ ప్లస్ శాస్త్రంలో ఫస్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ బేట్ బస్తర్ హీరోయిన్ ఆదా శర్మ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ది కేరళ స్టోరీ అదే డైరెక్టర్తో సెకండ్ మూవీ తీసింది ఇదే బస్తర్ అండ్ రీసెంట్గా మార్చి పదహైతేన ఈ సినిమా ఓన్లీ హిందీలో మాత్రమే థియేటర్ జై సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది కానీ ది కేరళ స్టోరీ మూవీ వేరే లెవెల్లో ఉంటుంది అండ్ ఇంతవరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ది కేరళ స్టోరీ మూవీ మనకు జీ ఫైవ్ ఓటు ఇట్లా అవైలబుల్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ సినిమా అన్ఎక్స్పెక్టెడ్గా సినిమా ఫ్లాప్ అయింది అండ్ మొత్తానికి ఈ సినిమా థియేటర్స్ అయినా ఐదు వారాల గ్యాప్లోనే ఈ నెల మే పదిహేడు తేనా సేమ్ జీ ఫైవ్ ఓటీటీలో ఈ సినిమాని మల్టీ స్ట్రీమింగ్ చేయబోతున్నారు సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ ఈ కేరళ స్టోరీ మూవీ ఎలాగో బ్లాక్ బస్ట్ అంది కానీ ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చింది కానీ సినిమా అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్లాప్ అయింది మరి మే పదిహేడుతోన ఈ సినిమాని చూసాను తెలుగులో కూడా ఓకే నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీ టెబెట్ కొండా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ వచ్చిన ఈ సినిమా రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఇంతవరకు ఓటీటీలో కానీ అదేవిధంగా యూట్యూబ్లో కానీ ఎక్కడా కానీ ఈ సినిమా మనకు స్ట్రీమింగ్ చేయలేదు సో ఫైనలీ ద ఈ సినిమా బీసీఐ నీట్ అనే ఒక యాప్లో మనకు ప్లేస్టోర్లో ఈ యాప్ అయితే అవైలబుల్ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఈ యాప్లో ఈ సినిమా ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ మరి సినిమా వన్ టైమ్ ఓర్త్ మూవీ చూడొచ్చు ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ గానే ఉంటాయి దీనిని పక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఆల్మోస్ట్ చాలా లేట్ అవుతున్నాయి యూట్యూబ్లో రావడానికి కానీ అదేవిధంగా ఓటీలో రావడానికి చాలా లేట్ అవుతున్నాయి సో అయితే కొండా సినిమా అయితే మనకు అవైలబుల్ ఉంది బీసీఐ నీట్ సో మొత్తానికి అయితే చూసేయండి ఓకే మామ ఇలాంటి ఓటీఈ బేస్ ఏ యూట్యూబర్ ఇవ్వడో ఇవ్వడు కూడా ఇంత క్లారిటీగా సో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి సో మొత్తానికి గీతాంజలి మళ్ళీ వచ్చింది ఈరోజు మే ఎనిమిది తేనా రాత్రి ఎనిమిది గంటలకి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది ఆహా ఓటీటీలో సో చెక్ చేసుకుని మావా సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా బాయ్ మావా